హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి ఎకనామీకి సంబంధించినటువంటి టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది. 75 డేస్ ప్లాన్లో భాగంగా ఈ టెస్ట్ సిరీస్ అయితే అందిస్తున్నాం. చాప్టర్ వైజ్గా మీకు అయితే టెస్ట్లు ఉంటాయి. ఇప్పటికి మనం 5 టెస్ట్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంది. తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ప్రశ్నలు ఉంటాయి. అండ్ దీంతోపాటుగా మనం పాలిటిక్స్ సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా 1 or 2 డేస్లో అయితే లాంచ్ చేయబోతున్నాం. అండ్ ప్రతి దానికి మీకు ఇక్కడ వివరణ ఉంటుంది. లేటెస్ట్ సర్వే అండ్ బడ్జెట్ ఆధారంగా మనం ఎకానమీ టెస్ట్ సిరీస్ అయితే అందిస్తున్నాం. ప్రజెంట్ దీని యొక్క ప్రైస్ అనేది 99 ఉంది. తర్వాత దీన్ని 199 చేయబోతున్నాం. దీన్ని మీరు ల్యాప్టాప్లో రాసుకోవచ్చు అండ్ iOSలో రాసుకోవచ్చు. ఒక టెస్ట్ను మీరు అన్లిమిటెడ్ టైం రాసుకునే విధంగా మనం అయితే అక్కడ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇంకా అవే కాకుండా చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి. గ్రూప్ 2 ఫుల్ టెస్ట్ సిరీస్ అనేది 249 రూపీస్కి అందిస్తున్నాం. అండ్ ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనేది 199 అందిస్తున్నాం. అండ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ టెట్ డిఎస్సికి సంబంధించి కూడా చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక దృష్టిలో మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనకు గ్రూప్ 1కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వే 2 న్యూస్లో అయితే చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 1 మెయిన్స్పై నీలి నీడలు అంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అక్టోబర్లో గ్రూప్ 1 మెయిన్ షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా లేదా అన్న సందేహాలు నెలకొన్నాయి. సో ఈ పరీక్షపై హైకోర్టులో దాదాపుగా 20కి పైగా కేసులు ఉండడంతో నియామక ప్రక్రియపై అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఫైనల్ కీలో తప్పులు ఎస్టీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అదేవిధంగా GO 29 vs 55 సహా పలు అంశాలపై కేసులు దాఖలు కావడమే వీరి యొక్క ఆందోళనకు కారణమని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఈ అంశాలు కొలిక్కి వచ్చాకే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం అదేవిధంగా టీజీపీఎస్సీలను అభ్యర్థులు కోరుతున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. గత 4-5 డేస్ నుంచి కూడా మనం వివిధ న్యూస్ పేపర్లో దీనికి సంబంధించిన వార్తలు అయితే చూస్తున్నాం. ఇక్కడ వే 2 న్యూస్లో కూడా మనకు గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసినట్లయితే వచ్చేసింది కొలువుల రైలు అని చెప్పేసి చూడవచ్చు. 8113 ఖాళీలు సాధారణ డిగ్రీతో అవకాశం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఆల్రెడీ మనం గతంలో కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో వీడియో కూడా చేశాం. సో మనకు రైల్వే శాఖ నుంచి NTPCకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకు 2 రకాల నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. డిగ్రీ అర్హతతోటి 8000 ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చింది. అదేవిధంగా 3400 ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి అప్లై చేసుకునే విధంగా మరొక నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. ఇదైతే చాలా మంచి అవకాశం. ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు వీటికి మీరు అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ స్టేట్ లెవెల్లో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కూడా వీటికి అప్లై చేసుకోండి. మాక్సిమం మనకు సిలబస్ ఒకలా ఉంటుంది. ఎక్కువగా ఆర్థమెటిక్ రీజనింగ్ పైన పట్టున్న వాళ్ళు ఈ జాబ్ సాధించే అవకాశం అయితే ఉంటుంది. అయితే వీటికి సంబంధించి ఇక్కడ మనకు ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. అండ్ స్టేజ్ 1లో ఎటువంటి సిలబస్ ఉంటుంది, స్టేజ్ 2లో ఎట్లా ఉంటుంది, దీనికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి, అండ్ సిలబస్ ఏ సిలబస్ ఉంటుంది అనేది మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా జనరల్ అవేర్నెస్ సంబంధించినటువంటి ఏ టాపిక్స్ పైన ప్రశ్నలు వస్తాయి, అండ్ దాంతోపాటుగా దీనికి ఏ విధంగా ప్రిపేర్ కావాలి అంటూ కూడా ఇక్కడ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో ఎవరైతే ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అయిద్దాం అనుకున్నటువంటి అభ్యర్థులు ఉంటారో ఈరోజు ఒకసారి ఈనాడు న్యూస్ పేపర్ మీకు చదివేటువంటి ప్రయత్నం చేయండి. దీనిలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మనం NTPCకి సంబంధించినటువంటి పూర్తి వీడియో కోర్స్ కూడా తీసుకొచ్చాం. జస్ట్ 199 రూపీస్కి ఆ కోర్స్ అయితే అందిస్తున్నాం. కావాలనుకున్నవారు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే కొడంగల్లో 114 మంది అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఉపాధ్యాయుల కొరతకు చెక్, సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి స్పెషల్ ఉత్తర్వులు. మిగతా ప్రాంతాల్లోనూ టీచర్ల కొరత, దాదాపు 1000 పోస్టులు ఖాళీ కానీ అక్కడ నియామకాలు లేవు, ఫలితంగా మూతపడుతున్నటువంటి పాఠశాలలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇటీవల ఉపాధ్యాయుల పదోన్నతుల అదేవిధంగా బదిలీల సమయంలో పలు ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డట్టు ఇక్కడ చూడవచ్చు. చాలా ప్రాంతాల్లో ఒక పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అంతా బదిలీ కావడం అక్కడికి ఎవరు కూడా రాకపోవడంతో సమస్యలు తలెత్తినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ దాంతోపాటుగా దీంతో ఆయా పాఠశాలలో ఉన్నటువంటి ఆయా పాఠశాలలు ఉపాధ్యాయులు లేక మూతపడుతున్నాయి. మరికొన్ని చోట్ల ఉపాధ్యాయుల బదిలీపై వెళ్ళిపోవడం వల్ల సరిగా అక్కడ సరిపడేంత టీచర్ లేకుండా ఉండడం వల్ల కూడా అక్కడ బోధన అనేది అంతంత మాత్రంగానే కొనసాగుతుందని చెప్పేసి ఇచ్చారు. సో ఇలాంటి సమస్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్లో ఎక్కువ ఉంది. సో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు తాత్కాలిక
ప్రాతిపదికన అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించాలని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. సో ఈ నియామకాలు కేవలం కొడంగల్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కావడం గమనార్హం అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇంకా దాదాపుగా 1000కి పైగా మనకు స్టేట్ లెవెల్లో వీటికి సంబంధించి ఖాళీలు ఉన్నట్లుగా ఇక్కడ మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ మనకు ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు తెలంగాణ హిస్టరీకి సంబంధించి ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మనకు పర్యావరణ అంశాలు అని చెప్పేసి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు చూడవచ్చు అండ్ రీజనింగ్ సంబంధించి కూడా ఇచ్చారు. అండ్ అదేవిధంగా మనకు నమస్తే తెలంగాణలో పాలిటిక్స్ సంబంధించిన ప్రాక్టీస్ బీట్ చూడవచ్చు. అంటే తెలంగాణ మూమెంట్కి సంబంధించి కూడా ఇచ్చారు. ఇక్కడ తెలంగాణ బిల్లు రాజ్యసభలో ఎప్పుడు ఆమోదం పొందింది అన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. దాంతోపాటుగా సుప్రీంకోర్టు తొలి సమావేశం ఎప్పుడు జరిగింది, సో ఈ రెండు క్వశ్చన్లకు కూడా ఆన్సర్ చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈరోజు చాలా తక్కువ అప్డేట్స్ అయితే ఉన్నాయి, కాకపోతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ప్రతిరోజు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అందించడం జరుగుతుంది. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరు లైక్ చేసి అట్లీస్ట్ ఒక 5 వాట్సాప్ గ్రూప్లకు దీన్ని షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే బంగారు బాబులు పసిడి రానులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. 20 ఏళ్ల పోరాట ఫలితం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. చరిత్ర సృష్టించినటువంటి భారత్ అని చెప్పేసి ఇచ్చారు. చెస్ ఒలింపియాడ్లో తొలిసారి స్వర్ణాలు సంతం, ఛాంపియన్లుగా పురుషులు మహిళల జట్లు అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ తిరగవచ్చు. సో ఇక్కడ ఇది కొంచెం బ్లర్ అవుతుంది, ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో మనకు క్లియర్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే 45వ చెస్ ఒలింపియాడ్లో డబుల్ ధమాకాంటు చూడవచ్చు. ఓపెన్ మహిళల విభాగంలో స్వర్ణాలు, ఇది గుర్తుంచుకోండి. ఇది ఎన్నో ఒలింపియాడ్ అని చెప్పేసి అడగవచ్చు. చెస్ ఒలింపియాడ్ 45 అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇట్లా మనకు నేరుగా అడగవచ్చు. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఇది బుడాఫెస్ట్లో జరిగినటువంటి టోర్నమెంటు. ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్లో భారత పురుషులు మహిళల జట్లు సరికొత్త చరిత్రను లిఖించాయి. సో రెండు విభాగాల్లోనూ భారత అగ్రస్థానంలో నిలిచి స్వర్ణాలు గెలుచుకుంది. బుడాఫెస్ట్ వేదికగా జరిగినటువంటి 45వ చెస్ ఒలింపియాడ్ ఓపెన్ విభాగంలో దుమ్మరాజు గుకేష్ కావచ్చు, ప్రజ్ఞానంద, రమేష్ బాబు, అదేవిధంగా విద్యుత్ గుజరాత్లతో పాటు తెలంగాణ యువ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరగేష్తో కూడినటువంటి జట్టు 3.5 అదేవిధంగా 0.5 తేడాతోటి స్లోవేనియాను ఓడించి స్వర్ణాన్ని అయితే కవిసం చేసుకుంది. ఇక్కడ ఈ టీంలో ఉన్నటువంటి పేర్లు గుర్తుంచుకోండి. ఒక్కొక్కసారి పేర్లు ఇచ్చి వీళ్ళు ఏ ఆటతో సంబంధం కలిగి ఉన్నారని చెప్పేసి అడగవచ్చు, చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఇక్కడ మనకు నెక్స్ట్ ప్లేస్లో కనుక చూసినట్లయితే యూఎస్ఏ కావచ్చు అండ్ ఉజ్బెకిస్తాన్ 2-3 స్థానంలో నిలిచాయట పురుషులకు సంబంధించి. ఇక మహిళలకు సంబంధించి చూసినప్పుడు మనకు ద్రోణవల్లి హారిక కావచ్చు, వైశాలి రమేష్ బాబు అండ్ దివ్యా దేశ్ముఖ్, అదేవిధంగా వంతిక అగర్వాల్ బృందం 3.5 and 0.5 తేడాతో అజర్బైజాన్ను ఓడించిందట. తర్వాత మనకు సెకండ్ ప్లేస్లో కజకిస్తాన్ కావచ్చు, యుఎస్ఏ రజత పథకాలు ఉన్నట్టుగా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకొని ఇక్కడ మనకు చూసినట్లయితే 97 ఏళ్ల టోర్నీ చరిత్రలో స్వర్ణం గెలడం భారత్కి ఇదే ప్రథమం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది దీని యొక్క ఇంపార్టెన్స్ అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. వీళ్ళ పేర్లు గుర్తుంచుకోండి. అండ్ ఇది ఎన్నో ఒలింపియాడ్, 45వ ఒలింపియాడ్ ఏం గెలుచుకున్నారు ఇక్కడ మహిళల జట్టు కావచ్చు, పురుషుల జట్టు స్వర్ణ పథకాలు గెలుచుకోవడం జరిగింది. జరిగినటువంటి ప్లేస్ వచ్చేసి బుడాఫెస్ట్ హంగేరిలో ఉంటుంది. ఇది ఇంపార్టెంట్, అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే దిలీప్ ట్రోఫీ విజేత ఇండియా ఏ అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు దేశవాళి ప్రతిష్టాత్మక దిలీప్ ట్రోఫీ మయాంక్ అగర్వాల్ సారథ్యంలో ఉన్నటువంటి ఇండియా ఏ గెలుచుకుంది. సో ఒక్కొక్కసారి మన క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ఈ దిలీప్ ట్రోఫీ అనేది ఏ ఆటకు సంబంధించిన అని చెప్పేసి అడిగాడు ప్రీవియస్లో. సో క్రికెట్కి సంబంధించినటువంటి గేమ్ కింద మీరు గుర్తుంచుకోండి. ఇది ఈసారి ఎవరికి వచ్చిందంటే 2024లో ఇండియా ఏ జట్టుకు రావడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కార్మిక కుటుంబం నుంచి అధ్యక్ష భవనానికి అంటే ఇక్కడ చూడవచ్చు. శ్రీలంక నూతన దేశాధినేతగా మనకు దిశానాయకే ప్రస్థానం ఇది అని చెప్పేసి ఇచ్చారు. సో మనకు శ్రీలంకకు సంబంధించినటువంటి కొత్త అధ్యక్షుడు అయితే రావడం జరిగింది, ఇంపార్టెంట్ ఇది. సో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో దివాలా అంచున ఉన్నటువంటి శ్రీలంకలో ఉత్కంఠంగా సాగినటువంటి త్రిముఖ పోరులో చివరకు మార్కిస్ట్ నేత మనకు అనుర కుమార దిశానాయకే అనేటువంటి వ్యక్తి గెలవడం జరిగింది. సో రాజపక్స కుటుంబ అవినీతి పాలనకు విసుకుపోయినటువంటి ప్రజలు మార్కిస్ట్ విధానానికి వైపు మొగ్గు చూపారంటే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో అతనికి సంబంధించి అయితే ఒక విద్యార్థి నేత నుంచి దేశ అధ్యక్షుడికి దాకా ఎదిగారు అని చెప్పేసి ఇక్కడ దేశాధినేతగా ఎదిగారంటే ఇక్కడ ఒక ఆర్టికల్ కూడా ఇచ్చారు. పేరు గుర్తుంచుకోండి, ఏ దేశానికి సంబంధించి ఇతను ఎలక్ట్ అయ్యాడని చెప్పేసి మనకు నేరుగా అడగవచ్చు. ఇక నెక్స్ట్ విషయం అయితే బంగ్లాదేశ్ నుంచి భారత్కు హిల్సా చేపలంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. 3000 టన్నుల ఎగుమతికి ఆమోదం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ క్వశ్చన్ ఎట్లా పడుతుంది అంటే ఇటీవల భారతదేశం హిల్సా అనేటువంటి ఒక ప్రత్యేక రకమైనటువంటి చేపలను ఏ దేశం నుంచి దిగుమతి చేసుకుందని చెప్పేసి అడగవచ్చు. బంగ్లాదేశాన్ని గుర్తుంచుకోండి. సో బంగ్లాదేశ్ ప్రభుత్వం బెంగాలీ ప్రజలకు శుభవార్త చెప్పింది. త్వరలో 3000 టన్నుల దాన్ని మనం పద్మపులస హిల్స చేపలని చెప్పేసి పిలుస్తామట భారతదేశానికి ఎగుమతి చేసేందుకు బంగ్లా ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనం బంగ్లాదేశ్ తోటి ఎంత బార్డర్ షేర్ చేసుకుంటున్నాం అనేది కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి.
కానీ నెక్స్ట్ చూసినట్టయితే చంద్రుడిపై 160 కిలోమీటర్ల వెడల్పుతో భారీ బిలమంట ఇక్కడ చూడవచ్చు. ఇస్రోకు వీడియో ఫుటేజ్ పంపించినటువంటి చంద్రయాన్ 3 రోవర్ ప్రజ్ఞాన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనం చూసినట్లయితే భారత్కు విశ్వవిఖ్యాతిని సాధించి పెట్టినటువంటి చంద్రయాన్ 3 మిషన్ ఇంకా జాబిల్పై తన యొక్క ఆపరేషన్ కొనసాగిస్తుంది. సో టెక్నికల్గా ఈ మిషన్ 2023లోనే ముగిసినప్పటికీ తాజాగా ప్రజ్ఞాన్ రోవర్ ఓ కీలకమైనటువంటి సమాచారాన్ని ఇస్రోకి పంపిందంట. సో చంద్రుడి దక్షిణ ధ్రువం ప్రాంతంలో తాను ల్యాండ్ అయినటువంటి ఆ ప్రదేశం ఉంది కదా, అక్కడ తిరుగుతూ దాదాపుగా 160 కిలోమీటర్ల వెడల్పు ఉన్నటువంటి ఒక భారీ ప్రాచీన బిలాన్ని గుర్తించి ఆ సీన్ను హై రెజల్యూషన్ కెమెరాలో బంధించి ఇస్రోకి పంపినట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఈ మేరకు వివరాలతో గుజరాత్ ఆ వివరాలు మనకు గుజరాత్లో ఉన్నటువంటి ఏదైతే అహ్మదాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించేటువంటి ఇస్రో అనుబంధ సంస్థ అయినటువంటి ఫిజికల్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు దాని ఆ నివేదికను తీసుకొని ఇక్కడ ఈ రకంగా మనకు పంపించడం జరిగిందనమాట. సో ఇది ప్రీవియస్లో క్వశ్చన్ ఎట్లా అడిగినంటే మనకి ఇస్రో అనుబంధ సంస్థ అయినటువంటి ఈ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉందని చెప్పేసి అడిగాడు, డైరెక్ట్ పెట్టింది జీకే పరంగా. సో అహ్మదాబాద్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అండ్ దీంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి మన చంద్రయాన్ 3 అనేది వార్తల్లో ఉంటుంది. సో దీనికి సంబంధించి క్వశ్చన్ ఎట్లయినా అడగవచ్చు, చాలా రకాలుగా మనకు వార్తల్లో ఉంటుంది కనుక మనకు రాబోయేటువంటి గ్రూప్ 3 ఆర్ గ్రూప్ 2 ఎగ్జామ్లో కంపల్సరీ ఒక బిట్ ఎక్స్పర్ట్ అయ్యచ్చు. ఆల్రెడీ మనం గ్రూప్ 1లో 2 క్వశ్చన్ చూసాం చంద్రయాన్ ప్రాజెక్టుకి సంబంధించి. కానీ నెక్స్ట్ విషయం అయితే భద్రతా మండలిలో భారత్ అంటే చూడవచ్చు, మద్దతు ఇస్తామని అమెరికా హామీ, బైడెన్తో ప్రధాని మోడీ భేటీ అని చెప్పేసి ఇచ్చారు. సో భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వ ప్రతిపాదనకు అమెరికా తన మద్దతు ప్రకటించినట్లు ఇక్కడ చూడవచ్చు. 4 కీలక దేశాల అధినేతల సదస్సు అయినటువంటి క్వాడ్ సదస్సుకు వచ్చినటువంటి ప్రధాని మోడీ. సో ఇక్కడైతే మనకు ఈ విలింగ్టన్ బైడెన్ యొక్క అధికారిక నివాసంలో ఇరువురు నేతలు భేటీ అయ్యారట. ఈ సందర్భంగా మనకి ఈ ప్రకటన వచ్చినట్టు ఇక్కడైతే మనం చూడవచ్చు. సో గుర్తుంచుకోండి, క్వాడ్ సదస్సు జరుగుతుంది ఎక్కడ జరుగుతుందంటే అమెరికాలో జరుగుతుంది. క్వాడ్కి సంబంధించి ఆల్రెడీ మనం నిన్న కూడా చూస్తాం. సో దాంతోపాటు ఇక్కడ భారత్ MQ-9B డ్రోన్లు కొనుగోలుపై బైడెన్ హర్షం వ్యక్తం చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. ఇది కూడా మనకు ప్రీవియస్ బిట్. MQ-9B డ్రోన్ అనేది భారత్ ఏ దేశం నుంచి దిగుమతి చేసుకుంటుంది, లేకుంటే ఏ దేశం నుంచి కొనుగోలు చేసిందని చెప్పేసి ప్రీవియస్లో క్వశ్చన్ అడిగాడండి. సో అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ చూసినట్లయితే గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో అగ్రనటుడు చిరంజీవికి చోట అంటే ఇక్కడ చూడవచ్చు. 156 సినిమాలు, 537 పాటలు, 24,000 స్టెప్లతో సాధించిన ఘనత గిన్నీస్ ప్రతినిధుల సమక్షంలో అమీర్ ఖాన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నటువంటి చిరంజీవి. సో ఇది ఇక్కడ గుర్తుంచుకోండి. సో గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించినటువంటి ఇటీవల తెలుగు నటుడు ఎవరని చెప్పేసి అడడం ఛాన్స్ ఉంటుంది చిరంజీవి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే అఖిల భారత యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉదయ్ భాను చీబ్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే అఖిల భారత యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా మనకు ఉదయ్ భాను చిబ్ను అనేటువంటి వ్యక్తిని ఆదివారం నియమించినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. నియామకాలకు సంబంధించి డైరెక్ట్గా గుర్తుంచుకోండి, పెద్దగా మనకి ఏం అడగపోవచ్చు, అది ఏ సంస్థకు నియమించారో అది ఏంటని అడుగుతాడు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇక్కడ మనకు ఆల్రెడీ ఈ లాస్ట్ 15 డేస్లో వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ మనకి ఇక్కడ వెలుగు సక్సెస్లో ఇచ్చారు. స్వేచ్ఛవాయు సర్వేక్షణ్ 2024కి సంబంధించి మనకు జైపూర్లో ఉన్నటువంటి అంతర్జాతీయ స్వేచ్ఛవాయు దివాస్ సందర్భంగా ఒక నివేదికను ఒక ఫలితాలకు సంబంధించి దాని నివేదికకు సంబంధించిన ఫలితాలను అయితే రిలీజ్ చేసింది. దీనిలో మనకు 10 లక్షలకు పైగా జనాభా ఉన్నటువంటి నగరాల్లో హైదరాబాద్ అనేది మనకు 25th ప్లేస్లో ఉండడం జరిగింది. సూరత్ టాప్లో ఉందన్నమాట. మళ్ళీ మన హైదరాబాద్ అయితే 25th ప్లేస్లో ఉంది, మనం గతంలో చూసాం. హైదరాబాద్లో మనకు AI గ్లోబల్ సమ్మిట్ జరిగింది, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, మీరు లొకేషన్ గుర్తుంచుకోండి. అండ్ యుద్ధాభ్యాస్ మనకు భారత్ అమెరికా మధ్య సంయుక్త విన్యాసం అంటాం. సో అది మనకి 20వ ఎడిషన్ అనేటువంటిది రీసెంట్గా స్టార్ట్ కావడం జరిగింది. ఎక్కడంటే రాజస్థాన్లో జరిగింది, గుర్తుంచుకోండి. యుద్ధాభ్యాసం అనేది అమెరికా భారత్ మధ్య జరుగుతుంది, ఇప్పుడు జరిగినటువంటిది 20వ ఎడిషన్, ఎక్కడంటే రాజస్థాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అండ్ మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు. అండ్ తెలంగాణలో కంటైనర్ పాఠశాలను చూడవచ్చు, ఈ రెండు మనం చూసాం. మహిళా వర్సిటీకి మనకు చాకలి ఐలమ్మ పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో మనకు తొలి కంటైనర్ పాఠశాల ఎక్కడ వచ్చింది, ములుగు జిల్లాలో ఉన్నటువంటి కన్నాయిగూడెంలో మనకు రీసెంట్గా రావడం జరిగింది, మనం చూసాం. అంతరిక్షంలో ప్రైవేట్ స్పేస్ వాక్ అని చెప్పేసి మనం ఏది ఎలన్ మాస్క్కి సంబంధించినటువంటి సంస్థ రీసెంట్గా మనకు ఈ పొలారిస్ డాన్ ప్రాజెక్టు ద్వారా పాల్కన్9 రాకెట్ ద్వారా 4 వ్యక్తులు ఈ స్పేస్ వాక్ చేశారనమాట. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మనకు ఇది మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ వాక్, ఆల్రెడీ మనం చూసాం. ఇక నెక్స్ట్ US ఓపెన్ ఛాంపియన్స్కి సంబంధించి చూసాం. US ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా మనకు ఇటలీ టెన్నిస్ స్టార్ అనేటువంటి సిన్నర్ అనేటువంటి వ్యక్తి టైటిల్ గెలుచుకోగా, అదేవిధంగా మహిళల విభాగంలో మనకు బెలారస్ అమ్మాయి అయినటువంటి సబాలెంక టైటిల్ని గెలుచుకుంది. ఇది కూడా మనం చూసాం, ఒకసారి రివిజన్ చేస్తున్నానని. అండ్ అదేవిధంగా ముగిసినటువంటి పారా ఒలింపిక్స్ అని చూడవచ్చు. సో పారా ఒలింపిక్స్లో భారత్ యొక్క స్థానం 29 పథకాలతో 18వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ మనకు చైనా అయితే ఉంది. ఓకేనా, ఇవి గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ అంశాలు. ఆల్రెడీ మనం ప్రీవియస్లో చూసినటువంటి ఒకసారి మీకు ఇక్కడ నేను
వాటి యొక్క రివిజన్ అయితే చేయడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫేర్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి. నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు. లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్లో చాలా తక్కువ ప్రైస్కి మనం చాలా మంచి కంటెంట్ అయితే అందిస్తున్నాం. ఎన్టీపీసీకి సంబంధించిన పూర్తి కోర్స్ అనేది 199కి అందిస్తున్నాం. చాలా కోర్సెస్ పైన ఆఫర్స్ ఉన్నాయి. ఎకనామిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ పైన కూడా ఆఫర్ ఉంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.